ఫ్రెండ్షిప్ డే సందర్భంగా పక్కన ఫ్రెండ్స్ ఉండేసరికి నిజంగా పక్కన ఒక ఫ్రెండ్ ఉన్నాడు అంటే అది కూడా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడు అంటే కొండంత బలం వస్తుంది అనమాట. సో ఇప్పటి వరకు మామూలుగా ఉన్న మా గురువు గారు కూడా పక్కన ఒక కొండ నుంచి బరువు ఉందని కాదు బలం ఉందని. సో తన ఫ్రెండ్ వచ్చేసరికి చాలా బలం ఫీల్ అవుతున్నారు. అందుకే ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఒక కోట్ కూడా వచ్చింది. ఎవరన్నారా కోట్? నేనే నేను కాక ఇంకెవరంటారు, నా నుంచి కాపీ కొట్టరు అందరు. ఎగ్జాక్ట్లీ మా గురుగారు హిమాలయాలో ఉన్నప్పుడు ఇలాంటి రాసాలు ఇసిరేవారు. కొంచెం సేపు హిమాలయ పక్కన పెట్టేస్తే. సో నేను ఇందాక స్వీట్ ఐటమ్ చేస్తానని చెప్పాను కదా, సో అదేంటంటే ఫ్రూట్స్ స్వీట్ ఫ్రిటాటా. ఫ్రూట్స్ అన్నీ ఉన్నాయి, స్వీట్ ఐటమ్స్ ఉన్నాయి, ఎగ్ రెడీగా ఉంది, సో ఫ్రిటాటా కూడా రెడీ అయిపోతుంది. సో మిక్సింగ్ బౌల్, ఫ్రిటాటా అంటే మనకి తెలుసు, మనం ఇంతకు ముందు కూడా చాలా చేసుకున్నాం. అంటే ఇప్పుడు ఆమ్లెట్ అంటే కొంచెం పల్చగా వేసుకుంటాం, మీరు కానివ్వండి మీరు కానివ్వండి. ఓకే, ఫ్రిటాటా అంటే కొంచెం దల్సరిగా వేసుకుంటాం అంతే. మీ ఫ్రెండ్ చాలా నెమ్మదస్తుల్లో ఉన్నాడు. నీలాగా పైకి అలా కనిపిస్తారు, లోపల అసలైన మాస్ ఉంటుంది అనమాట. ఓకే, నేను వేస్తూ ఉంటాను, నా ఫ్రెండ్ కలుపుతూ ఉంటుంది. సో ఫస్ట్ కొబ్బరి పొడి, తర్వాత కొద్దిగా చెక్క పొడి. ఏమేమి వేస్తున్నాం అనేది అంటే తొందర తొందరగా చేసే ఒక స్పెషల్ వంటకం ఇది, పెద్దగా పని కూడా ఉండదు. కొద్దిగా శొంఠి పొడి, కొంచెం నాకు ఎందుకో శొంఠి పొడి వాసన అంటే. అండ్ అలాగే బాదం ఉంది కదా, బాదం ని క్రష్ చేసుకున్నాము. ఇది ఎక్కువేసినా పర్లేదు. సో బాదం క్రష్ చేసిన బాదం, ఇప్పుడు ఇది కలుపుతుంది. పక్క వాళ్ళతో పని చేయించడంలో ద నెంబర్ వన్ పర్సన్ ఎవరు అంటే మరి వచ్చింది హెల్ప్ చేయడానికి. మీ గురించి కాదండి, నేను ఏదో మామూలుగా చెప్తున్నా, ఇంకా ఆ పర్సన్ పేరు చెప్పలేదు. ఎందుకు అలా తిట్టుకుంటావు? మీరు ఎందుకు అలా గుమ్మడికాయ దొంగండి బుజాలు అనుకుంటారు? సో ఎగ్ కూడా అదే బీచ్. ఫ్రెండ్షిప్ డే రోజు అలా మనం గొడవలకి వెళ్ళకూడదు. ఓకే, నిగ్ధ గారు ఏం మాట్లాడలేదు పాపం. నువ్వు గ్యాప్ ఇస్తే మాట్లాడదాం అనుకుంటున్నావు పాపం, నువ్వు ఇవ్వకుండా ప్రతిసారి దీని ఎంట్రీ ఎంట్రా అన్నట్టు మాట్లాడేస్తూ ఉంటే ఏం చేయాలో అర్థం కాదు. కాదు కొంచెం వీడ్ ఎంట్రీ అన్న బాగుంటుంది. ప్రతిసారి దీని ఎంట్రీ ఎంటర్ అన్న డైలాగ్, అందుకని ప్రతిసారి వీడ్ ఎంట్రీ ఎంటర్ అన్నట్టు చూస్తుంది అన్నమాట. నేను మీరు ఏమన్నా అలా అనుకున్నారా? లేదండి, నేనేం అనుకోలేదు. కానీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది డిష్, కలపడానికి కూడా బాగుందని చూస్తుంది. అవునా, మరి బాగుందని చెప్పి ఎప్పటిదాకా కలపకండి బాబు. ఇక్కడ ఇంకొక థింగ్ ఏంటంటే ఇది పంచలేస్తే తర్వాత పంచడానికి మనం పంచిరా కట్టుకోవడానికి ఆ పంచి పంచి పంచ పంచి. సో అలా ఇప్పుడిప్పుడే కాబట్టి కొంచెం ఫామ్ లోకి రావాలి ఇంకా. అయిపోయింది. ఓకే, ఇది అయిపోయింది. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించుకుందాం. కాదు, ఇంకొక కూడా ఎగ్ కూడా వేసాను, కొంచెం పెద్దగా ఆమ్లెట్ అవుతుంది, నలుగురు ఉన్నాం కదా. ఓకే, ఇంకొకటి కూడా వేసాను. ఇప్పటివరకు అయితే ఇద్దరు ఉండే కాబట్టి ఇంత ఇంత వండుకునే వాళ్ళం, ఇప్పుడు కొంచెం ఫ్యామిలీ పెరిగింది. సాధారణంగా ఫ్రెండ్ అంటే ప్రతిరోజు అంటే ప్రతిరోజు ఉండకపోయినా ఫోన్ చేసినప్పుడు వస్తాడు, మనతో పాటే ఉంటాడు, అన్ని విషయాలు షేర్ చేసుకుంటాం కాబట్టి ప్రతిరోజు మనకి ఫ్రెండ్షిప్ డేనే. ఒక స్పెషల్ డే సెలబ్రేట్ చేసుకోవాలి ఏంటి అంటే ఆయన 1930లో వాళ్ళ గ్రీటింగ్ కార్డ్స్ అవి బాగా సేల్ అవడం కోసం అని ఒక ఫ్రెండ్షిప్ డే అని ఒక పాయింట్ చేశారనమాట. ఇక అక్కడి నుంచి మొదలైంది సో ఫ్రెండ్షిప్ డే. సో బట్ ఒకటి విషయం బాగుంది, సో ఈ రోజు అయినా సరే ఫ్రెండ్ని పక్కన పెట్టుకొని ఇలా మాట్లాడుతున్నాం కదా, సో అది గ్రేట్. సో పెనం వేడెక్కింది కొద్దిగా. ఎప్పుడు వెలిగించేసారు మీరు? తెలియకుండా బాగా ఫాస్ట్గా పనులు చేస్తున్నారండి. అంటే నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కాబట్టి డిస్టర్బ్ చేయడం ఎందుకని లోపల సైలెంట్గా చేశాను. మేము ఎప్పుడన్నా రవళి గారి ఇంటికి వెళ్తే నూనె వేసి మరీ వేస్తారు, ఇప్పుడు వాళ్ళ ఫ్రెండ్ వచ్చేసరికి నేతితో. సో ఈ ఫ్రిటాటా మా స్నిగ్ధ వేస్తుంది. మంచిండి, అది ఎటు వెళ్ళినా పర్వాలేదు, ఏ దేశం బొమ్మ వచ్చినా ఓకే. ఓకే, వెరీ గుడ్, రౌండ్ షేప్లోనే వచ్చింది. ఓకే, అట్ల పొలతో నేను రెడీగా ఉన్నాను, అట్ల ప్యానం పైన అట్ట ఎప్పుడు అవుతుందో. ఓకే, అవుతుంది బట్ మూత పెట్టాలి. ఓకే, సో ఇక్కడ ఉన్న మ్యాజిక్ ఏంటి అంటే మనం ఏం తయారు చేసుకున్నా దానిపైన మూత పెడితే పైనుంచి ఆవిరి కింద నుంచి మంట, సో వంట తొంట తొందరగా అవుతుంది. వంట తొంట అవుతుంది అంటే తొంట అవుతుందో చూద్దాం. ఓకే, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. శివ గారు చెప్పండి, మీ బెస్ట్ ఫ్రెండ్ గురించి ఏమైనా వియర్డ్ క్రేజీ మెమరీ ఏమైనా ఉందా? చెప్పుకోలేని మెమరీ ఏమైనా ఉంటే మీకు దొరికింది ఛాన్స్ చెప్పేసుకోండి. వియర్డ్ అంటే ఏం లేవు, బట్ వి షేర్ గుడ్ మెమరీస్. గుడ్ మెమరీస్ ఏనా? మంచోళం కదా. ఏది, మా కజిన్ అడుగు, అన్ని మంచి చెప్తుంది నా గురించి. కానివ్వండి, వేసుకోండి. అసలు మీకు ఆ రోజుల్లో వచ్చిన కోపం అంతా ఇప్పుడు బయట కక్కండి. మేము చిన్నప్పుడు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట, నేను మా అక్క తిను అనమాట, కూర్చొని ప్రాంక్ కాల్స్ ఉంటాయి కదా అవి చేసాం అనమాట అందరికి. ఓకే ఓకే, ఫ్రిటాటా ఎంతవరకు వచ్చింది చూద్దాం. ఓకే, తిప్పుకోవచ్చా?
ఓకే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఐ థింక్ అయిపోయింది, స్టవ్ ఆపేసుకోవచ్చు. దీనిపైన పెట్టండి. ఓకే, చాలా జాగ్రత్తగా హ్యాండిల్ విత్ కేర్ పెట్టుకోండి. ఓకే, ఫ్రిటాటా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీని మీద ఫ్రూట్స్ డ్రెస్సింగ్ మా ఫ్రెండ్ చేస్తుంది. ముందుగా కివీ వేస్తున్నాం. సో మీకు నచ్చిన ఫ్రూట్స్ తెచ్చి పెట్టుకోవచ్చు. అంటే ఇంట్లో అందుబాటులో ఫ్రిడ్జ్ లో ఏమైనా ఫ్రూట్స్ ఉన్నాయో అవన్నీ తీసి పెట్టుకోండి. అండ్ ఇవే మేము వేసే ఫ్రూట్స్. తర్వాత కివీ, అవకాడో, పీచ్, సపోటా, యాపిల్ అండ్ చెర్రీస్, ఇవన్నీ వేస్తున్నాం అన్నమాట. రెడీ అయిపోయింది. సో చూసారు కదండి, ఫ్రెండ్షిప్ డే సందర్భంగా ఫ్రూట్ స్వీట్ ఫ్రిటాటా రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో అండ్ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ అంతా మరొకసారి చూద్దాం. ఫ్రూట్ స్వీట్ ఫ్రిటాటా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: గుడ్లు 2, దాల్చిన చెక్క పొడి 1 టేబుల్ స్పూన్, బాదం పొడి 1 టేబుల్ స్పూన్, కోకోనట్ పొడి 1 టేబుల్ స్పూన్, చెర్రీస్ 1 కప్పు, పీచెస్ 1 కప్పు, యాపిల్ 1 కప్పు, సపోటా 1 కప్పు, కివీ 1 కప్పు, అవకాడో 1 కప్పు, అల్లం పౌడర్ 1 టేబుల్ స్పూన్. ఫ్రూట్ స్వీట్ ఫ్రిటాటా తయారు చేసుకునే విధానం: ముందుగా బౌల్లో కొబ్బరి పొడి, చెక్క పొడి, బాదం పొడి, ఎగ్ వేసి బాగా కలుపుకుని పాన్ పై నెయ్యి వేసి ఎగ్ మిశ్రమాన్ని ఆమ్లెట్ లాగా వేసుకుని రెండు వైపులా కాల్చుకోవాలి. ఆ తర్వాత పైనుంచి కివీ, అవకాడో, పీచెస్, సపోటా, చెర్రీస్, యాపిల్తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫ్రూట్ స్వీట్ ఫ్రిటాటా రెడీ.